ఇంకా వాదానికి సంబంధించి లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నాం. లౌకిక వాదం పట్ల భారతదేశం అంతా పూర్తిగా ఉండాలి, దేశం అంతా ఒకే నినాదంతో ఉండాలి తప్ప రాజకీయ విభేదాలకు రాజకీయాలకు కావలేదని తీసుకుంటారు. అన్నిటికీ మరింత సమాధానం సార్ లౌకిక వాదానికి పౌరసత్వ బిల్లుకు సంబంధించిన మాట్లాడుతున్నారు, పౌరసత్వ బిల్లు బిల్లు గిల్లు ఏమని కాదు ఏంటంటే భారతదేశంలో ఎప్పుడు పార్సీ బుద్ధిస్ట్ జైన్ ప్రామినెంట్ కమ్యూనిటీస్ దీన్ని ఏంటంటే అనవసరంగా లేనిపోని ఎలక్షన్ టైంలో ఆ 2000 సంవత్సరాల ముందు జరిగింది. ఎవరు చూశారండి? నేను చూసింది నమ్ముతాను, ఇది నా పాలసీ, మీరు చూసింది నమ్మండి. చదివింది కాదు, ఎవడో రాస్తాడు వాడు బాచికి ఫ్రెండ్ బాచి ప్రకారం రాస్తాడు, నా ఫ్రెండ్ నా ప్రకారం రాస్తాడు, నేను అది నమ్మను. చూసింది నమ్ముతాను, ఓకే బుక్స్ లో చదువుతాను వింటారు అంతవరకు, నేను చూసింది నమ్ముతాను. అవన్నీ వదిలేయండి, లెక్క పెడతాం ఇంతమందిని చంపారని చెప్పి ఇంకా ఇంతమంది చంపాలి రూల్ ఉందా లేదుగా. మన పిల్లల్ని మన భవిష్యత్తు పెట్టుకోవాలి, పిల్లలు పిల్లల భవిష్యత్తు ఏంటి ఎవరు చూసుకుంటారు? భారతదేశం యుద్ధం జరిగితే ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్, దాని తర్వాత ఎకానమీ, దాని తర్వాత ఎడ్యుకేషన్, ఎక్కడికి వెళ్తాం మనం? అది ఆలోచించాలి, ఊరికే తమాషకి ఏదో చెప్పడం కాదు, ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా ఎలక్షన్ జరిగేటప్పుడు నేను అందరూ చెప్తాను, హిందూ చెప్తాను, ముస్లిం చెప్తాను, క్రిస్టియన్ చెప్తాను, మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త. నేను బాచి మంచి ఫ్రెండ్స్ అండి, ఏదో చెప్పేస్తే మా మధ్యలో అనవసరంగా మాకు చుచ్చుపెట్టి ఆయన ఏదో ఫీల్ అవడం, నేను ఫీల్ అవడం, నేను ఫీల్ అవ్వడం, ఆయన ఫీల్ అవుతారు, ఇదేంటి ఇలా అని చెప్పి అలాంటివి చేయకుండా మేమందరం ఉండాలి. కదా లేదా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉండండి, తర్వాత నా మతం గొప్పది, నా కులం గొప్పది, నాకు ఒక రిలీజన్ చెప్పండి. 200 సంవత్సరాలు సుమన్ ఇలాగే ఉంటాడు, 200 సంవత్సరాలు సుమన్ ఎవరంతో ఉంటాడు, ఏ జబ్బు రాదు, జబ్బు చెప్పండి నేను మారిపోతాను, ఇప్పుడే మారి లేదు లేదు. దానికోసం ఎందుకు మనం గొడవ చేయాలి? హ్యాపీ ఎవరి మతం వాడదు, ఎందుకు భగవంతుడు ఏం చేశాడు, ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రకారం వాడికి ఏంటంటే ఇన్ని మతాలు ఇన్ని కులాలు అని చేసి పెట్టాడు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిజైన్ బట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడం, అలా చేసుకుని ఆ మతం కులాన్ని ఇంట్లో పెట్టుకోండి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నాకు అసలు షూటింగ్స్ అన్ని బిజీగా ఉన్నాయండి, కరెక్ట్గా పిలుస్తారు మీటింగ్ రండి అని చెప్పి, మనం చేయలేము, చేయకపోతే మన మీద కంప్లైంట్. కాబట్టి నేను ఎప్పుడో అప్పుడే నేను బీజేపీ తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడు చేశాను, వాళ్ళు విడిపోయారు, విడిపోయిన తర్వాత ఇద్దరు ఓడిపోయి, ఇప్పుడు ఏమవుతుందంటే ఓడిపోతే ఒకరొకరు ప్లేన్ చేస్తారు, గెలిస్తే నాకు గెలుపు అంటారు, నువ్వు ఓడిపోయారు వచ్చేసారు బయటికి, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు, ఏమో రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిస్తే ఒక రకంగా మాట్లాడతారు, ఓడిపోతే ఇంకొకరకంగా మాట్లాడతారు. సో నాకు కూడా ఏంటంటే నాకు టైం లేదు, షూటింగ్లో బిజీగా ఉన్నాను, నేను తిరగలేను కాబట్టి నేను బయటకు వచ్చేసాను. ఎవరైతే నాకేంటి సార్, ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఎవరైతే ప్రజలు ఎన్నికల్లో ఈయన కావాలని చెప్తారో వాళ్ళని గౌరవిస్తారు. సహచర సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాస్ ఎక్కువగా ఉన్నారు, 21 స్థానాలను పోటీ చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ సినీ ఇండస్ట్రీ ఏమంటారు? క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాను, నేను ఎవరు, ఆయన క్యారెక్టర్ గురించి చాలా మంది విమర్శిస్తున్నారు, వాళ్ళ ఇష్టం వాళ్ళ కష్టం, మీకేంటి? ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన ఫ్యామిలీస్ గురించి ఆయన ఇష్టం, ఎవరు వాళ్ళు కంప్లైంట్ చేశారా? చేయలేదు. ఆయన రాజకీయంగా ఆయన ఏం చెప్తున్నారు వినండి, ఇష్టం ఉంటే ఆయన ఓటేయండి, కష్టం ఉంటే మానేయండి. ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు, అందరూ కలిసి ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తున్నారు. సినీ నటుడు ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, అలాగే రోజా కూడా ఆవిడ ఆర్టిస్ట్ గెలిచింది, మినిస్టర్గా గెలిచింది, మళ్ళీ గెలవాలి. పార్టీతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు అందరూ అటు ఇటుగా దూకుతున్నారు. నాకు వ్యక్తిగతంగా మంచి మనుషులు గెలవాలి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గెలిస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. భవిష్యత్తులో మీరు రాజకీయాలకు సంబంధించిన కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే నేను అనుకుంటున్న రాజకీయం అంటే నా కొన్ని విషయాలు ఉన్నాయి, అది వేరే, అది మరి అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, అది అలాంటిదని వస్తే నేను తప్పకుండా చేస్తాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఇన్ని పార్టీలు మారినా ఇన్ని నాయకులు మారినా ఈరోజు మహిళల విషయంలో మహిళలకు భద్రత లేదు. 5000 అమ్మాయిని రేప్ చేస్తే 5000 రూపాయలు జుర్మానా వేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు, వాడు బెయిల్ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో అమ్మాయిని రేప్ చేస్తారు, ఎందుకు ఎందుకు దాని గురించి? ఏం విదేశాల్లో జరుగుతాయా? విదేశాల్లో జరగట్లేదు. అమ్మాయిలు రాత్రి నేను మన దుబాయ్ వెళ్ళి తిరుగుతున్నప్పుడు నైట్ మా ఫంక్షన్ అయిన తర్వాత 12 గంటల నుంచి తెల్లారుజా 4 గంటల వరకు అమ్మాయిలు ఉద్యోగం వెళ్తున్నారు, షాప్లో పనిచేస్తారు, షాపింగ్ చేస్తున్నారు, ఒంటరిగా వెళ్తున్నారు. అది ఎప్పుడైనా వస్తుందో? భారతదేశంలో ఎప్పుడు వస్తుందండి? నేను అడుగుతున్నానండి, ఏ లీడర్ ఇవ్వగలుగుతాడండి? ఇంతవరకు ఏ లీడర్ చేయలేం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక అమ్మాయి ఉందంటే భయపడుతున్నారు ఒంటరిగా బయటకు పంపడానికి. అందుకే మేము మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పించి నేర్చుకోండి, మీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎవరిని నమ్మొద్దు పోలీసు, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు. జరిగిన తర్వాత బాధపడడం కాదండి, జరిగే ముందు మనం ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించే ఈసారి దయచేసి ఓటు ఎవరికి వేయాలో, వీళ్ళు వేసిన తర్వాత అయ్యో మే ఆయన వేసాం తప్ప అయిపోయింది, 5 సంవత్సరాలు వాళ్ళు సఫర్ అవుతారు. అన్నీ ఆలోచించి మీ ముఖ్యంగా మీ ఇల్లు గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి మీకు వద్దు, మీ ఇంటి గురించి ఆలోచించండి. మీరు ఏ విధంగా మీరు సంతోషంగా ఉంటారు, మీ తల్లిదండ్రులు ఎలా సంతోషంగా ఉంటారు, మహిళలు ఎలా సంతోషంగా ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, సీనియర్ సిటిజన్స్ వాల్యూ ఉందా? సీనియర్ సిటిజన్స్ అక్కడ ఇక్కడ తిరగాలి అన్నిటికీ, వాళ్ళకి మర్యాద లేదు, వాల్యూ లేదు. అంబులెన్స్ వెళ్తే అసలు దారి ఉందా? లేదు.
అంబులెన్స్ పేషెంట్ ని పికప్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళేలోపు చనిపోతున్నాడు. ఏం ప్రయోజనం? రోడ్డు లేదు, విదేశాలు జరగదు. అంబులెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా పోలీసు వచ్చి దారి చేస్తాడు. కానీ ఇక్కడ మంత్రులకి వాళ్ళందరికీ వెంటనే పోలీసు వచ్చేసి రోడ్ క్లియర్ చేసి పంపుతారు. ఏ అంబులెన్స్ ఇవ్వచ్చు కదా? ఇది నా పాయింట్. నా పాయింట్ ఇలాంటి పాయింట్ వచ్చిందంటే తప్పకుండా నేను ఆ పార్టీలో జరుగు. ప్రతి రాజకీయ పార్టీ కూడా పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అప్పుడు పేదరిక నిర్మూలన అవుతుంటారా? అవుతుంది, తప్పకుండా అవుతుంది. చేయాలి, కరెక్ట్ గా చేస్తే అవుతుంది. అది కరెక్ట్ ఫాలో అప్ చేయాలి. పర్పసెస్ ఫాలో అప్ చేస్తే తప్పకుండా అవుతుంది. అది ఉన్నంత వరకు ఎప్పుడు అసలు ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అది ఖచ్చితంగా జరగాలి, జరుగుతాయి. ఎప్పుడో తెలియదు కానీ జరుగుతాయి ఖచ్చితంగా. ముఖ్యంగా రైతుల్ని చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే రైతుల వల్లనే మనం బ్రతుకుతున్నాం. రైతులు ఫస్ట్ ప్రిఫరెన్స్ రైతులకు ఇవ్వాలి. దాని తర్వాత రాష్ట్రాన్ని అక్కడ మిలిటరీ వాళ్ళు చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. కర్షక ధార్మిక వర్గాలకు శ్రేయస్సు ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి సమర్థవంతంగా పనిచేసే నాయకత్వానికి ప్రజలు బలంగా నిలబడాలి. అటువంటి నాయకులు ఎన్నుకోవాలని, ఎన్నికల సందర్భంలో రాజకీయాలకు అతీతంగా సేవ చేసే వ్యక్తులకు ఓటుగా నిలిస్తే ఖచ్చితంగా వారందరికీ మద్దతు ఉంటుందని చూస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.